ఆ రాయచూరోళ్ళు ఉండే ఒకళ్ళిద్దరు, ఆ రాయచూరోళ్ళని పిలిచిన నేను ఇక్కడ రండమ్మా అని అడిగిన. వాళ్ళ కొద్ది కొద్దిగా తెలుగు, కొద్ది కొద్ది కన్నడం వస్తుంది. నాకేమో కన్నడ బరల, నాకు రాదు. నేను చెప్పిన, మరి నాకు కన్నడ బరల, మీరు తెలుగులోనే చెప్పురని చెప్పిన. నేను అడిగిన, మరి మా దగ్గర నిన్నయాల ఈ గద్వాలలో ఒక నాయకురాలు మొన్నటిదాకా కాంగ్రెస్లో ఉండి 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 ఈ ప్రాంతాన్ని ముంచి నాశనం చేసి మొన్న కొత్తగానే బీజేపీలో పోయింది. ఇక బీజేపీలకు పోయిన తర్వాత చెప్పతరం కాని మాటలు మాట్లాడుతున్నదమ్మా, ఓ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నది. మరి మీరు పక్కనే రాయచూరు గద్వాలకెళ్ళి కూతవేడు దూరంలో 15-20 కిలోమీటర్ల దూరంలో రాయచూరు ఉన్నది. మరి రాయచూరులోనేమో బీజేపీ ప్రభుత్వం ఉన్నది. నేను అడిగిన వాళ్ళని, మీ బీజేపీ ప్రభుత్వంలో కర్ణాటక రాష్ట్రంలో రైతు బంధు ఉన్నదా అని అడిగిన, మెమ్మెమ్మే బెబ్బెబ్బే అన్నారు. రైతు బీమా ఉన్నదా అన్న, ఎక్కడి తమ్మి లేనే లేదన్నారు. 24 గంటల కరెంటు ఉన్నదా రైతాంగానికి అని అడిగిన, అసలుంటిది ఏం లేదన్నారు. దాంతోపాటు నేను ఒక్కటే మాట అడిగిన, మీ కర్ణాటక రాష్ట్రంలో మొన్న కరోనా వచ్చినప్పుడు కానీ అంతకుముందు కానీ రైతులు వరి వండిస్తే ఆ వడ్లను కర్ణాటక ప్రభుత్వం కొన్నదా అని అడిగిన, ఎక్కడి తమ్మి మేము మొత్తం 1888 రూపాయలు మీరు ఇక్కడ తెలంగాణలో కొంటుంటే కేసీఆర్ నాయకత్వంలో మా దగ్గర మాత్రం 1200-1300 అక్కడ మిల్లర్లకు అమ్ముకునే దయనీయమైన పరిస్థితి కర్ణాటకలో ఉన్న తమ్మి, బీజేపీ వాళ్ళు అక్కడనే ఏం చేయనోడు ఇక్కడికి ఏమొచ్చి ఏం చేస్తాడని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. నేను చెప్తున్న మాట కాదు, ఇలా పక్క రాష్ట్రాలు కర్ణాటక కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, రాయలసీమ ఆంధ్ర కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, వాళ్ళందరూ అసూయ పడతా ఉన్నారు. ఈరోజు వాళ్ళందరూ కుళ్ళుకుంటా ఉన్నారు. కేసీఆర్ గారి పాలనలో కంటికి రెప్పలాగా ఈ రాష్ట్రంలో రైతుని, పేదవాడిని కేసీఆర్ గారు ఎట్లా చూసుకుంటున్నాడో, ఏ రకంగా అద్భుతంగా ఆదుకుంటున్నాడో చూసిన వాళ్ళందరూ అబ్బురపడతా ఉన్నారు. ఈ 7 ఏళ్లలో నరేంద్ర మోడీ ప్రభుత్వం కొత్తగా 80 పైచిలకు నవోదయ పాఠశాలలు దేశంలో మంజూరు చేస్తే తెలంగాణకు ఎన్నిచ్చిందో ఎరికేనా? గుండు సున్నా. మరి అలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడే ఇక్కడుండే ఒక జాతీయ నాయకురాలు చెప్పాలా, ఏం చేసిండు నీ మోడీ, ఏం చేసిండని అడుగుతా ఉన్నా. ఎన్నెన్ని కథలు చెప్పిండు మనకు. మేమొస్తే ఏమన్నాడు అన్నాడు, భాయ్యో బెహనో మిత్రో ఆప్ సభీలో జన్ ధన్ ఖాతా ఖోలో మే ధన్ ధన్ 15 లాఖ్ దేతం అన్నాడా లేదా? అన్నాడా లేదా? వచ్చినాయా వాళ్ళకన్నా 15 లాఖ్ ఇక్కడ వస్తున్నాయా? 15 లాఖ్ వచ్చిన వాళ్ళు శైలావట్టురు బై జరా వచ్చినాయేందిడా? మీకేమైనా ప్రత్యేకంగా వేసినేమో మోడీ అకౌంట్లో? ఈ దేశంలో ఒక్కని కూడా రాలే మొండి చేయి చూపిండి అవతల పడ్డారు. నల్లధనం తెస్తామన్నారు, ఏడాడికెళ్ళో పట్టుకొస్తామన్నా అన్నాడు. ఇంతవరకు నల్లధనం లేదు, ఉన్నదనమే ఆయనత పోయే పరిస్థితున్నది. ఇవాళ వాళ్ళు మాట్లాడతారు కేసీఆర్ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేస్తలేదని కూడా మాట్లాడతాడు బీజేపీడు కాంగ్రెస్డు. నేను అడుగుతున్నా, ఈ 7 ఏళ్లలో కేసీఆర్ ప్రభుత్వం 132,899 ఉద్యోగ నియామకాలు చేసింది. మరి నీ కేంద్ర ప్రభుత్వం ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతుందే, సిగ్గుందా మీకు మాట్లాడుతుంది కానీ అడుగుతా ఉన్నా. 8 లక్షల పైచిలకు ఖాళీలు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉంటే దాని గురించి నోరు మెదపరు. మా వాల్మీకి సోదరుల గురించి వాళ్ళు అడుగుతా ఉన్నారు. ఇదే వాల్మీకి సోదరుల గురించి ఆనాడు 2007లో ఏ నాయకుడు ఏ పార్టీ మాట్లాడకంటే ముందు మొట్టమొదటిసారి గొంతు విప్పింది, గర్జించింది మన నాయకుడు కేసీఆర్ గారు అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాతనే మన రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోనే చెల్లప్ప కమిషన్ వేసినాం. ఆ చెల్లప్ప కమిషన్ కూడా ఖచ్చితంగా ఇది న్యాయమైన డిమాండు, మిమ్మల్ని ఎస్టీలో కలపాలే అని సిఫారసు కూడా ఇచ్చినారు. ఇచ్చిన తర్వాత శాసనసభలో చట్టం చేసి ఆ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపినాం. నేను ఒక్కటే మాట్లాడుతా ఉన్నా ఈ సందర్భంగా, ఇక్కడి నుంచి ఉన్న ఒక మహానాయకురాలు, జాతీయ నాయకురాలు, బీజేపీలో గొప్ప పదవిలో ఉన్న నాయకురాలు, అమ్మ అరుణమ్మ నీకు నిజంగా ప్రేమ ఉంటే, నడిగడ్డం మీద ప్రేమ ఉంటే, వాల్మీకి బోయల మీద ప్రేమ ఉంటే, కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన వంతు పాత్ర పోషించింది, తన బాధ్యత నెరవేర్చింది, వాల్మీకి బోయలను ఎస్టీలో చేర్చాలనే ప్రతిపాదనను శాసనసభ నుంచే పార్లమెంటుకు పంపించినాం. నీకు నిజంగా ప్రేమ ఉంటే అక్కడ పార్లమెంటుకు పో, మాట్లాడు, ఒప్పించు రాష్ట్ర ప్రభుత్వం ఎస్టీల్లో చేర్పించాలనే ప్రతిపాదన ఏదైతే ఉన్నదో అక్కడ ఒప్పించి మెప్పించి మీ మోడీ గారితో మాట్లాడి చేతనైతే పనిచేసుకుని రా. మా బాధ్యత మేము చేసినాం. నేను మా బోయ సోదరులను కూడా కోరుతా ఉన్నా, మనం మన రాష్ట్ర ప్రభుత్వ పక్షాన కేవలం తీర్మానం చేసిన ఆడితోనే వదిలేం, చట్టం చేసిన అక్కడితోనే వదిలేం. ఇక్కడే మన పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు రాములు గారు ఇక్కడే ఉన్నారు. మీ ఆశీర్వాదంతో, మీ ఓట్లతో గెలిచి వారు ఈరోజు పార్లమెంట్లో ఉన్నారు.
నేను రాముల గారిని కూడా కోరుతా ఉన్నా, మన సోదరుల ఆత్మ ఘోషను మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మీరు పార్లమెంటు వేదికగా తప్పకుండా గలం విప్పండి, గర్జించండి, మన బోయే సోదరులకు ఒక విశ్వాసాన్ని కల్పించండి అని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నిన్న కేటీఆర్ గారు గద్వాల్లో తన యాత్ర కొనసాగించిండు. గద్వాల జిల్లాలో, జోగులాంబ గద్వాల జిల్లాలో నిన్న కేటీఆర్ గారు యాత్ర చేసిండ్రు. ఆ యాత్రలో భాగంగా ఆయన అనేక అవాకులు చవాకులే కాకుండా అనేక అబద్ధాలు మాట్లాడిండు. ఎందుకంటే వాళ్ళ ఇంటి పేరు కూడా మార్చుకోవాలనేమో, కల్వకుంట్ల కాకుండా జూటాకోర్ అని పెట్టుకోవాలనేమో. అబద్ధాలు తప్ప నిజాలు చెప్పలేనటువంటి వాళ్ళు, తండ్రిని మించిన తనయుడు అబద్ధాలు చెప్పడంలో. నిన్న ప్రాంతానికి వచ్చి ఆయన అనేక అబద్ధ మాటలు మాట్లాడిపోతున్నాడు. అభివృద్ధి విషయంలోనే కానీ, అదేవిధంగా ఆయన వారు ఇచ్చినటువంటి హామీల విషయంలోనే కానీ, ఆ ప్రాంతంలో అభివృద్ధి విషయంలో 70 ఏళ్ల నుంచి జరిగినటువంటి అభివృద్ధి జరిగిందనేటటువంటి జూటకూత కూసిపోయాడు. నేను ఇక్కడి నుంచి ఛాలెంజ్ చేస్తున్నా కేటీఆర్ని, నీకు దమ్ము ధైర్యం ఉంటే గద్వాల తేరు మైదానికి రా, ఆడనే మధ్యలో స్టే చేద్దాం. 7 ఏళ్ళ నువ్వు గద్వాల్లో ఏం చేసినావు, నీ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ఏం అభివృద్ధి చేసినావో అక్కడనే చర్చిద్దామని చెప్పి నేను ఈ సందర్భంగా సవాల్ చేస్తా ఉన్నా. దమ్ము ధైర్యం ఉంటే గద్వాల తేరు ధైర్యం ఉంటే రావాలని చెప్పి నేను ఈ సందర్భంగా నేను ఛాలెంజ్ ఉన్నా మీడియా ద్వారా. అక్కడ ఇది అభివృద్ధి విషయంలో ఛాలెంజ్, ఇది డెవలప్మెంట్ చూపించడానికి రావాలా? ఆయన ఏడ డెవలప్మెంట్ చేసిండో కలిసి ప్రయాణించి చూస్తామని ఏం చేసిండో, 7 ఏళ్లలో ఏమేమైందో గద్వాల్లో. ఆయన చేసిన అభివృద్ధి సున్నా, గుండు సున్నా వారు చేసిన అభివృద్ధి 7 ఏళ్లలో. పచ్చి అబద్ధాలు చెప్తే గద్వాల జిల్లా ప్రజలు నమ్మరు, కానీ పాపం మిగతా ఉన్నాయి కదా 33 జిల్లాలో మిగతా 32 జిల్లాలు చెల్లుతుందేమో ఇది, అక్కడ నమ్ముతారేమో అని చెప్పండి. అబద్ధాలు మాట్లాడడం వీళ్ళకు పరిపాటి అయిపోయింది. అదేవిధంగా వాల్మీకులను ఎస్టీల జాబితాలో చేరుస్తామని హామీ ఇచ్చిండు కేసీఆర్. గద్వాల ఎన్నికల సభలో వచ్చి హామీ ఇచ్చిండు. ఎవరు అడగలే పాపం వాల్మీకులు మమ్మల్ని ఎస్టీలో చేర్చండి అని దరఖాస్తు ఆయనకి ఎవరు ఇవ్వలే. ఎందుకంటే అక్కడ ఎస్టీలు పెద్ద ఎత్తున వారి జనాభా ఉంది కాబట్టి, వాళ్ళ ఓట్లు ఉన్నాయి కాబట్టి, ఆ ఓట్ల కోసం ఆయన చేసినటువంటి హామీ, ఎస్టీలను వాల్మీకులను ఎస్టీల జాబితాలో చేర్పిస్తా, నా ప్రభుత్వం ఖచ్చితంగా వస్తుంది, మొట్టమొదటి జీవో వాల్మీకులను ఎస్టీలుగా జాబితాలో చేర్పించే జీవోనే మొట్టమొదటి జీవో విడుదల చేస్తారనేటువంటి మాట మాట్లాడు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను జీ ఆ యొక్క వీడియో కూడా, ఒక సెకండ్. ఇటువంటి జూటా హామీలు ఇచ్చి ఇప్పుడు దళిత బంధు హామీ లాంటిదే ఇది కూడా, హుజూరాబాద్ దళిత బంధు హామీ లాంటిదే ఈ హామీ కూడా. ఇప్పుడు దళితులు హుజూరాబాద్ లో 42,000 పైన ఓట్లు ఎట్లున్నాయని చెప్పాడు హామీ ఇస్తున్నాడు, ఇది కూడా గద్వాల్లో వాల్మీకులు 40,000 పైన ఓట్లున్నాయని ఇచ్చినటువంటి దొంగ హామీ. ఆయన మళ్ళీ పైనుంచి చెప్తాడు, మేము కేంద్రంలో రాష్ట్రంలో అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించినాము, ఇక్కడ ఒక పెద్ద నాయకురాలు ఉంది గద్వాల్లో, కేంద్రంలో ఈరోజు ఒక ప్రధానమైనటువంటి పోస్టులో ఉంది, మేము ఇక్కడి నుంచి పంపించినాం, ఆమె చేసుకోమ్మానండి మేము పంపించినామని చెప్తున్నాడు. అరే నేను చెప్తా ఉన్నాయిగా నాకు మాటలు అవ్వదు అయ్యా దద్దమ్మ, నువ్వు అసలు ఫస్ట్ నువ్వు ఇక్కడి నుంచి కేంద్రానికి పంపించిందే పచ్చి అబద్ధం. కేంద్రానికి ఆయన ఇక్కడి నుంచి ఎలాంటి తీర్మానం చేసి పంపలేదు. చెల్లప్ప కమిటీ ఇచ్చినటువంటి
రిపోర్ట్ ఏదైతే ఉందో దాన్ని తీర్మానం చేసి కేంద్రాన్ని కానీ ఇప్పటిదాకా పంపలే పచ్చి అబద్ధం జూట. నీ దగ్గర పంపించిన కాగితం ఉంటే తీసుకుంటా, ఛాలెంజ్ చేస్తా, ఎవరు ఛాలెంజ్ చేస్తావు ఆ కాగితం తీసుకుంటా, కేంద్ర ప్రభుత్వానికి నువ్వు పంపించినా అని చెప్తున్నావుదా, ఆ కాగితం తీసుకుంటా నయంబర్రా తీసుకొని పోతా కేంద్ర ప్రభుత్వం దగ్గరికి మాట్లాడొద్దాం దాని విషయంలో. పచ్చి జూటాకో ఎక్కడ పడితే అక్కడ బీజేపీ పార్టీని బ్లేమ్ చేయడానికి, ఇతరుల మీద నెట్టేయడానికి నువ్వు మాట్లాడేటటువంటి అబద్ధాలు. ఫస్ట్ మాట మాట్లాడడం మానుకోండి, అబద్ధాలు మాట్లాడడం మానుకోండి. స్టేజ్ల మీద మైకులు పట్టుకుంటే మీకు పూర్వకం అవుతుంది, అబద్ధాలు మాట్లాడడానికి పూర్వకం వస్తుంది. అడ్డ ఓటుగా వాగ్దానాలు ఇచ్చేది, అడ్డ ఓటుగా మళ్ళీ అబద్ధాలు చెప్పేది, అడ్డ ఓటుగా ఇతర పార్టీల మీద తోచేసేది. భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది, కేంద్రంలో వాళ్ళు చేస్తలేరు, వాళ్ళు ఇస్తలేరు. అసలు హామీ ఇచ్చింది ఎవరయ్యా? వాల్మీకి ఎస్టీలో చేరుస్తా అంటే హామీ ఇచ్చింది భారతీయ జనతా పార్టీయా లేకపోతే కేసీఆర్ అని ప్రశ్నిస్తా ఉన్నా. మరి హామీ ఇచ్చిన వాళ్ళు దానికి చిత్తబుద్ధితో ఎలాంటి ప్రయత్నం చేయకుండా అది మళ్ళీ మా మీద దొబ్బుతావా? చాతగానే దద్దమ్మా, నీకు చదవకుండా చాతగా అని చెప్పు. ఓట్ల కోసమే హామీ ఇచ్చినా అని చెప్పు. ముస్లింలను 12% రిజర్వేషన్ ఇస్తానని దోపే పార్టీ వాగ్దానం చేసి అది మోసం చేసినావు. ఎస్టీలకు 12% రిజర్వేషన్ అదొక దోపే పార్టీ వాగ్దానం చేసి వాళ్ళకు మోసం చేసినావు. అన్ని కలిపి నేను తీర్మానం చేసి పంపినాను, ఒక కాగితంలో పంపించి పెద్ద మోసం చేసి ఈరోజు మళ్ళీ అబద్ధాలు పదే పదే అబద్ధాలు మాట్లాడతాడు. అబద్ధాలు మాట్లాడడం మానుకో. దొరసాని అంటే దొరసాని అనిపించుకోవడం మాకు ఇష్టం లేదు కేసీఆర్, నీకు ఇష్టం కావచ్చు. దొంగదొరలు కాబట్టి దొరసాని అనిపించుకునికే. నేను ఒక రైతు బిడ్డను, నేను రైతు బిడ్డను, ఒక సామాన్య కుటుంబ సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి దాన్ని. నేను ఏ దొరద కుటుంబం నుంచి రాడే, ఏ రాజుల కుటుంబం నుంచి రాడే. దొరసాని గిరిసాని అని మాట్లాడితే ఇంకోసారి ఖబర్దార్ అని చెప్తా ఉన్నా. మర్యాదగా మాట్లాడినాక నేర్చుకో. నీకు ఇష్టమేమో దొర అనిపించుకోవడం, నాకు ఇష్టం లేదు దొరసాని అనిపించుకోవడం. ఈరోజు మళ్ళీ వచ్చి ఇంకో జుట్ట కూత చెప్తాడు. అక్కడ కేంద్ర ప్రభుత్వం అట మొత్తం ఎవరిన పన్నులన్నీ తీసుకపోతే ఇతర రాష్ట్రాలకు ఇస్తుందట. ఈ రాష్ట్రంకి వెళ్ళి తీసుకపోయి ఉత్తరప్రదేశ్కి ఇస్తుందట. అంటే మీరు ప్రాంతాల మధ్యలో రెచ్చగొట్టి సెంటిమెంట్లు మీరు ఈరోజు ప్రజల్లో ఓడిపోయినరు, ప్రజల్లో విశ్వాసం కోల్పోయినరు, ప్రజల నమ్మకాన్ని కోల్పోయినరు. కాబట్టి మళ్ళా సెంటిమెంట్ రెచ్చగొట్టేటటువంటి మాటలు మాట్లాడితే ప్రజలు మిమ్మల్ని నమ్ముతారనుకుంటున్నారు. దగులుబాద్ జిల్లారా, తెలంగాణలో వచ్చినటువంటి ఆదాయాన్ని ఉత్తరప్రదేశ్లో ఖర్చు పెడతారా? ఎక్కడ నుంచి చదువుతుంది? నీకు దేవుడు అంటే నమ్మకం లేదు, నీ అయ్యకు ఉంది కదా దేవుడు అంటే నమ్మకం. యాదాద్రి దగ్గర వచ్చి ప్రమాణం చేస్తాడా చెప్ప మనం. ఇంకోటి వేములవాడ వచ్చి ప్రమాణం చేస్తాడా చెప్ప మనం, లేదా జ్యోతిరామ దగ్గర వచ్చి ప్రమాణం చేస్తాడా చెప్ప మనం. తెలంగాణలో వచ్చిన ఆదాయాన్ని ఉత్తరప్రదేశ్కు పంపించినని నీ అయ్యనొచ్చి చెప్ప మనం. ఎందుకంటే నీకు దేవుడు అంటే నమ్మకం లేదు కాబట్టి నీకు చెప్పాను దేవుడి మీద ప్రమాణం చేయమని. నీ అయ్యా రోజు పూజలు చేస్తాడు, హోమాలు చేస్తాడు, అనేక చేస్తాడు కాబట్టి నీ దేవుడు అంటే కనీసం నమ్మకమో విశ్వాసమో భయమో ఉంటుంది అనుకుంటున్నా. ఇట్లాంటి జూటా మాటలు చెప్పి ప్రజల్ని రెచ్చగొట్టేటటువంటి పనులు చేయొద్దని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. ప్రజల్ని రెచ్చగొట్టడం, దాని ద్వారా మీరు లబ్ధి పొందడం, ఇది మీకు ఒక ఆనవాక్యంగా మారిపోయింది. ఈరోజు దేశంలో ప్రతి రాష్ట్రం నుంచి పన్నులు కడుతున్నారు. జిఎస్టీ అంటే ఒక తెలంగాణ నుంచే కడుతున్నారా? దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల నుంచి ఈరోజు రాష్ట్రం నుంచి పోయేటటువంటి పన్నులు ఏవి కేంద్రం రాష్ట్రంలో ఈరోజు మీరు వసూలు చేసేది అంతే మన కేంద్రానికి ఇస్తున్నావా? నువ్వు మద్యం షాప్లోనే వసూలు చేసేది కేంద్రానికి ఇస్తున్నావా? నువ్వు మద్యం షాప్లోనే వసూలు చేసేది కేంద్రానికి ఇస్తున్నావు? నీ బీర్లు బాట షాప్లోనే వసూలు చేసేది కేంద్రానికి ఇస్తున్నావు? ఇక అబద్ధాలు చెప్తావు. ఈరోజు ప్రతి రాష్ట్రం యొక్క బాధ్యత ముందు మన దేశాన్ని రక్షించేటటువంటి వాళ్లకు మనం వారికి ఒక బడ్జెట్ అంటూ కేటాయించుకుంటాం. ప్రతి రాష్ట్రం నుంచి వచ్చేటటువంటి జిఎస్టీ ద్వారా వచ్చేటటువంటి ట్యాక్సుల్లో కొంత భాగం రక్షణ శాఖకు వెళ్తుంది అనేది ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయం. మరి ఈ యొక్క చాలా చదువుకున్నాడు కదా, ఎందుకంటే ఆయన మాట మాట్లాడితే చదువుకోలేను చదువుకోలేని వాళ్ళు చదువుకోని వాళ్ళు అంటాడు. మేము చాలా తక్కువ చదువుకున్నాం ఆయన కంటే. ఐటీ చదువుకోలే మేము, ఐటీలు చదువుకోలేదు. మరి అన్ని చదువుకున్నాడో, అమెరికా వచ్చినాడో, ఉద్యోగాలు చేసి వచ్చినాడో, ఇప్పుడు మొత్తం తెలంగాణ గవర్నమెంట్ని ఒక డూప్ ముఖ్యమంత్రిగా షారో ముఖ్యమంత్రిగా నడుపుతున్నాడో,
నీకు తెలవరా? నీకు తెలవరా రాష్ట్రం నుంచి కలెక్షన్ అయినటువంటి ట్యాక్స్లో ఎంత భాగం రాష్ట్రానికి వాటా ఉంటది, ఎంత భాగం కేంద్రం ఎవరెవరికి కేటాయిస్తుందో నీకు తెలవదా? వేరే రాష్ట్రాలకు కేటాయిస్తుందా? అంటే రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి బార్డర్స్ లో ఉన్నటువంటి రాష్ట్రాల్లో మనం రక్షించేటటువంటి రక్షక రక్షకులకు కేటాయించేటటువంటి బడ్జెట్ ఆ రాష్ట్రాలకు కేటాయించినట్ట. అహర్నిశము పగలి రాత్రి నిద్రపోక తిండి తినక మన మన రక్షించుకుంటూ రక్షిస్తున్నటువంటి ఆ సైనికులు ఆ రాష్ట్రానికి చెందినటువంటి వాళ్ళనట్ట. అర్థం ఇది. ఇటువంటి సెంటిమెంట్లు రెచ్చగొట్టేటటువంటి అబద్ధాలు మాట్లాడి వాస్తవాలు ఉంటే రా చర్చ కూడా ఎక్కడికి వస్తావు? బండి సంజయ్ రాజీనామా చేయి, నేను రాజీనామా చేసినటువంటి జూటా కూతలు కూసి రాజీనామా చేయి, అంతటా మొత్తం ట్యాక్స్ కట్టిన డబ్బంతా వెనక్కి వస్తావు. ఎక్కడైనా నీళ్ళక జూటా మాటలు చెప్పేటటువంటి వాళ్ళు ఇక్కడ లేరు. చెప్పిన హామీని నిలబెట్టుకున్నటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం. బీజేపీ పార్టీ అంటే ప్రజలకు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టినటువంటి ప్రభుత్వం. 370 ఆర్టికల్ ని అమలు చేస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చి, ఎన్ని కష్టాలైనా నష్టాలైనా అందరిని ఒప్పించి ఒక చిన్న రక్తపు బొట్టు పడకుండా 370 ఆర్టికల్ ని రద్దు చేసినటువంటి ప్రభుత్వం భారత ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. నీలాగా సెంటిమెంట్ల కోసం, సెంటిమెంట్ల కోసము లేకుంటే మందిని మనము మంచిగా కిరీటాలు పెట్టుకొని కూర్చోవడం కోసం భారతీయ జనతా పార్టీ పనిచేయదు.